హే గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ రోజు వచ్చేసి నా సండే రొటీన్ బ్లాగ్ అండి. సో సండే రోజు, ఈ రోజు మా ఇంట్లో చాలా స్పెషల్ ఉంది. మా అక్క వాళ్ళు వచ్చారు. సో అందుకే ఇంకా చికెన్ ఫ్రై, అలాగే చికెన్ కర్రీ, మటన్ ఫ్రై ఇలా చేసుకుంటున్నాము. ఈ రోజు ఇంకా ఇవన్నీ చేసుకున్న తర్వాత పల్కంపేట ఎల్లమ్మతల్లి దగ్గరికి వెళ్ళొచ్చేద్దామని అనుకున్నారు. సో వాళ్ళు ఎందుకు వచ్చారు సడన్ గా అంటే, వాళ్ళు బాబుని హాస్టల్ లో జాయిన్ చేయడానికి, ఇంకా చిన్న బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి వెళ్తుండు, సో హాస్టల్ లో పంపించడానికి వచ్చిండు. ఇంకా అనుకోకుండా సాటర్డే నైట్ వచ్చారు. సో సండే ఇంకా వాళ్ళు ఈవినింగ్ వరకు పంపించేసి వెళ్తామని అన్నారు. ఇంకా మనకు చదవడం అనేది ఇంకా అసలు కుదరదు కదా. సో ఈ రోజుల్లో, ఈ 2 రోజులలో అసలు చదవడం అనేది కొంచెం మళ్ళీ డిస్టర్బ్ అయింది. కానీ మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం అయితే కొంచెం దొరికింది. ఎర్లీ మార్నింగ్ దొరికింది కానీ డే టైం లో అసలు టైం దొరకలేదు. సో మీరు ఎలా చదువుతున్నారు? మీ ప్రిపరేషన్ ఎక్కడి వరకు వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో కింద కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. సో చికెన్ రోస్ట్ కోసం నేనైతే ఇక్కడ ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు దేనికే ఫ్రెష్ గా రెడీ చేసుకుంటానండి. సో ఇక్కడ వచ్చేసి అల్లం ని ఫ్రెష్ గా తీసుకుంటున్నాను. కొంతమంది ఎట్లా అంటే ముందుగానే పట్టేసి పెట్టుకుంటారు, కానీ నేను అట్లా కాకుండా డైరెక్ట్ గానే ఎప్పటికప్పుడే కర్రీ కోసం ఫ్రెష్ గా మనం టేస్ట్ చేసుకొని వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి ఇలా వేసుకుంటున్నాను. సో రోస్ట్ కోసం వచ్చేసి నేను ఇక్కడ అల్లం ని మొత్తం ఒక పక్క తీసి మిగతావన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను కర్రీకి. సో ఈ మధ్య కాలంలోనైతే ఎవరినైనా మనం ఒక హెల్ప్ అడిగినాం అనుకో, చాలా మంది మనకు హెల్ప్ చేయడం అనేది చాలా తక్కువ. అనుకోకుండా రీసెంట్ గా మాకు ఒక హెల్ప్ కోసం, అంటే మనము నెక్స్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం, ఏముంది మనము ఏదైనా చేయాలా, ఇంటి దగ్గర ఉండి చేసి జాబ్ చేయాలా అని డిసైడ్ అయినా. సో అట్లా ఫస్ట్ జాబ్ చేయడం కుదరట్లేదు కాబట్టి ఇంకా మనకు సెకండ్ ఇన్కమ్ కోసం మనం సంపాదించాలా, ఈ రోజుల్లో ఒక్కరు చేస్తే సరిపోదు కాబట్టి నేను కూడా సపోర్ట్ ఇవ్వాలా అని, సరే బిజినెస్ పెడదాము, ఏదైనా బోటిక్ లాగా రన్ చేద్దాము, నాకు ఆ బోటిక్ రన్ చేసే ఎంత టాలెంట్ ఉంది కదా అని చెప్పేసి నేను పెడదాము అని అంటే సర్లే అని మా ఆయన కూడా ఓకే అని అన్నాడు. సో ఓకే అన్న తర్వాత మా ఆయన ఒకరిని హెల్ప్, అంటే ఇంట్లో వాళ్ళని హెల్ప్ అడగడానికి ట్రై చేసిండు. అంటే మేము ఇట్లా బోటిక్ పెడదాం అని అనుకుంటున్నాము, బోటిక్ పెడితే మాకు మనీ అవసరం పడితే ఎట్లా అని అనుకుంటే, సో వాళ్ళు సజెషన్ ఎట్లా ఇచ్చారంటే, నిజంగా ఈ రోజులలో ఉచిత సలహా ఇచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు కానీ మనకు హెల్ప్ చేసే వారు చాలా తక్కువ. అందుకే మనము ఏదైనా థాట్స్ ఉంటే మన వరకే మన మైండ్ లో పెట్టుకోవాలి కానీ ఎవరికి అసలు హెల్ప్ అడగడం అనేది అస్సలు ఉండొద్దు అనేది అర్థమయ్యింది. సో ఇక్కడ వచ్చేసి మేము బోటింగ్ పెడదాం అని అడిగేసరికి వెళ్ళి వాళ్ళు మాకు రివల్స్ ఉచిత సలహా ఎలా ఇస్తున్నారు అంటే, ఇప్పుడు నువ్వు బోటికి పెట్టడం ఎందుకు అవసరమా, ఇంకొక 5 ఇయర్స్ టైం తీసుకో, టైం తీసుకున్న తర్వాత జాబ్ చేయొచ్చులే, ఎందుకు అవసరమా ఇప్పుడు, మళ్ళా నీకు తెలియని బిజినెస్ లలో మీరు ఎందుకు తిరుగుతున్నారు అని చెప్పేసి ఇట్లా మనకు ఇలాంటి సలహాలు ఇస్తారు. సో వాళ్ళ లైఫ్ విషయంలోకి వచ్చేసి వాళ్ళే ఏమంటారంటే, ఇంట్లో ఖాళీ ఉండొద్దు, జాబ్ చేయించాలా, అది చేయాలా, ఇది చేయాలని అంటారు. పిల్లల గురించి మాత్రం అసలు ఎవ్వరు ఆలోచించరు. పిల్లల గురించి ఆలోచించి మేము ఓన్ గా మేము డిసైడ్ అయ్యి ఇట్లా ముందుకెళ్తూ ఉంటే వెనుకకెళ్ళి మళ్ళా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఈ రోజులలోనైతే ఎవరిని మన వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు, ఇట్లా ఉంటది అని చెప్పేసి అసలు అడగొద్దు, అసలు అనిపించుకోవద్దు అని అనిపించింది నాకైతే. నిజంగా జనాలు అందరు ఇట్లానే ఉంటారా, మాకే ఇట్లుంటారా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఏదన్నా చేద్దాం అని అంటే ఫ్యామిలీ సపోర్ట్ కొంచెం అన్నా, ఒక రోజు కాకుండా ఒక రోజు అన్నా ఒక సపోర్ట్ చేస్తే ఒక ఇంకొక ఫ్యామిలీ కొంచెం ముందుకు వెళ్తుంది. మనం ఖాళీగా తిని కూర్చుండాలనుకుంటే కూర్చోవచ్చు కదా, ఏం ప్రాబ్లం లేకుండా హాయిగా నేను పిల్లల్ని చూసుకొని ఖాళీగా తిని కూర్చుంటాను, కానీ అలా ఇష్టం ఉండదు. ఎందుకంటే సిటీలలో ఉండి మనం ఫ్యామిలీని మంచి హ్యాపీగా లీడ్ చేయాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఇద్దరు జాబ్స్ చేయాలి, ఇద్దరు లేదంటే ఇద్దరిలో ఒకరు బిజినెస్ చేయాలి, ఒకరు వర్క్ చేసుకోవాలి, అట్లా అయితేనే బాగుంటది. మళ్ళీ అట్లానే కాకుండా మనకు ఏదో ఒకటి చెయ్యాలి అని మన మైండ్ లో థాట్ ఉన్నప్పుడు, ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చెయ్యాలనిపిస్తుంది. ఇక ఎట్లా ఇద్దరు పిల్లలు పెద్దగా ఇండు కదా అని చెప్పేసి నేను ఇంకా జాబ్ చేద్దాము, లేదు జాబ్ కుదరట్లేదు, జాబ్ ఎట్లా అంటే ఆల్రెడీ ఇంటర్వ్యూస్కి వెళ్ళేసి వచ్చాను. ఎట్లాగో జూన్24కి ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఏముండదు, మళ్ళీ నవంబర్ దాకా అంటే నేను టైం వేస్ట్ చేస్తానేమో. ఇప్పుడు ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్తే ఇంకా మళ్ళీ డబ్బులకు ఇబ్బంది అవుతుందేమో, మళ్ళీ పిల్లల ఫీజులు, ఫీజెస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్.
వాళ్ళు. సో వాళ్ళకు ఇబ్బంది కావద్దు, మనం కూడా హ్యాపీగా ఉండాలంటే చేసుకోవాలి అని చెప్పి జాబ్ కోసం ట్రై చేసిన. కానీ బాబు నర్సరీ కాబట్టి ఇప్పుడు వాడు 12:30 కే ఇంటికి వస్తుండు, 12:30 నుంచి వాడిని కేరింగ్ చేసే వాళ్ళు లేరు. సో ఇప్పుడు పాప 3:30 వస్తుంది, పాపను కేరింగ్ గా చూసే వాళ్ళుగా లేరు ఇక్కడ మనకు. సో మనకంటూ ఒకరు ఇక్కడ ఒక క్యాండిడేట్ ఉంది, పిల్లల్ని చూసుకుంటారు అని అనుకుంటే హ్యాపీగా మనం కూడా ఏదో ఒకటి చేసుకోవచ్చు. అట్లాంటప్పుడు ఎవరు లేనప్పుడు మనం బయట జాబ్ చేయాలంటే మార్నింగ్ 8 కి వెళ్ళాలి, 8 తర్వాత మళ్ళీ ఈవినింగ్ 6 కి అయిపోతుంది. టీచింగ్ అయితేనే 5 అవుతుంది మామూలుగా, నాన్ టీచింగ్ అట్లా అనుకుంటే కూడా 6 అవుతుంది. సో ఏ జాబ్ చేయాలన్నా కూడా మనకు ఇక్కడ ఇబ్బంది. సో ఇట్లా మేము అట్లా బిజినెస్ చేసుకుంటే బాగుంటది కదా. బొటిక్ అయితే నాకు కొంచెం ఐడియా బాగుంది. సో వాళ్ళే నాకు ఎట్లే సలహాలు ఇస్తున్నారంటే, ఆ బొటిక్ చేస్తే నీకేం తెలుసు, బొటిక్ అంటే ఎట్లుంటది, ఒక మిషన్ తీసుకోవాలా, మిషన్ వాళ్ళు ఎక్కడ దొరుకుతుంది, ఎంత ఉంటది, దాంట్లో ముందే దొరికితే ఎట్లుంటది అని చెప్పేసి సలహాలు ఇస్తున్నారు. అలాంటి సలహాలు తీసుకోవడం కంటే నేను ఓన్ గా డిసిషన్ తీసుకొని, ఎందుకంటే నేనేం చేయగలుగుతానో, నేనేం సంపాదించగలుగుతాను అనేది నాకు తెలుసు కదా. అప్పుడు అనిపించింది ఎవరిని ఎప్పుడు ఎక్కడ సలహాలు అనేది అడగొద్దు, ఎవరిని సహాయం అడగొద్దు, నాకు ఏదనిపిస్తుంది నేను అదే కరెక్ట్ చేయాలా. ఎందుకంటే ఒకరి సలహాలు, ఒకరిని మనం హెల్ప్ కోసం అడిగితే దాన్ని మనల్ని చులకనగా చూడటం తప్ప ఎవరు మనకు సహాయం చేసే వాళ్ళు లేరనేది అర్థమయ్యింది. సో ఈ రోజులలో మాత్రం మరీ 2 మచ్ అయిండు. ఎట్లా అంటే మనము ఏదో అనుకుని మనం ఇప్పుడు ఒకటి చేద్దామని చెప్పేసి అడుగుతాం, కానీ దాన్ని రివర్స్ గా మళ్ళీ మన మీదనే నెగిటివ్ గా డిసైడ్ అయిపోయి నెగిటివ్ థాట్స్ కానీ నెగిటివ్ గా మాట్లాడతాను. సో అట్లాంటి వాళ్ళ గురించి నేను కూడా ఎక్కువ పట్టించుకోదలుచుకోలేను. అలాంటి వాళ్ళని కూడా నేను కూడా దూరం పెట్టాలని అనుకుంటున్నాను. సో ఎవరైనా సరే ఫ్యామిలీలలో ఎవరైనా ఈ రోజులలో ఒకరికొకరి హెల్ప్ అనేది ఖచ్చితంగా అవసరం అనేది ఒకరోజు కాకుండా, ఈ రోజు కాకుండా రేపటి రోజు కూడా వస్తుంది. సో ఒకప్పుడు వాళ్ళే మా దగ్గర హెల్ప్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు అది. సో మా ఆయన కూడా తెలుసు, హెల్ప్ తీసుకున్నారు, హెల్ప్ చేసినాము, ప్రతి ఒక్క దానికి మేము సపోర్ట్ చేసినాము, ఎంతవరకు చేసినాము అనేది కూడా వాళ్ళకి తెలుసు. కానీ ఈ రోజు మేము సపోర్ట్ అడిగేసరికి ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా మాట్లాడితే నాకే అట్లా బాధ అనిపించింది. సో ఎందుకంటే నేను ఇక్కడ మీకు ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటున్నా కాబట్టి ఈ రోజు నాకు ఇట్లా షేర్ చేసుకోవాలనిపించింది. నేను ప్రిపేర్ అవ్వట్లేదు కాబట్టి ఇంకా వీడియో తీసిన కదా ఎడిట్ చేసేసి ఇంకా అప్లోడ్ చేద్దామని చెప్పేసి జస్ట్ హాఫ్ అయిన వల్ల అక్క వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. సో వాళ్ళు షాపింగ్కి వెళ్తామని చెప్పేసి వెళ్తే నేను ఇంట్లోనే ఇంకా ఉండి ఇది ఎడిట్ చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఇంకా చికెన్ మొత్తం నేను రోస్ట్ చేస్తున్నాను. సో చికెన్ అలా కడిగిన తర్వాత ఆనియన్ వేయకుండానే రోస్ట్ చేశాను. కర్డ్ అనేది కొద్దిగా యాడ్ చేయాలి ఖచ్చితంగా, ఎందుకంటే కర్డ్ ఉంటేనే కొంచెం చికెన్ కి రోస్ట్ కి వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. కొంచెం వాటర్ యాడ్ చేయకుండా ఏంటంటే మనకు లెమన్ ఉంటది కదా, లెమన్ ని కొద్దిగా వాటర్లలో పిండిన తర్వాత దీంట్లో యాడ్ చేసుకోవాలి, అయితే అప్పుడు బాగుంటది. సో మీకు మీ ఫ్యామిలీలలో ఎట్లున్నది, మీ ఫ్యామిలీలలో కూడా ఇట్లానే ఉంటారా, సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా, హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారా, నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేనైతే చాలా బాధపడుతున్నా ఫ్రెండ్స్. నిజంగా మనము ఎంత చేయాలని, ఏదో ఒకటి చేయాలని ట్రై చేసినా కూడా మనకంటూ సపోర్ట్ చేసే వాళ్ళు లేకుంటే చాలా బాధ అనిపిస్తుంది తెలుసా. అందరు ఉన్నా కూడా మనల్ని వెనుకకు లాగాలనే చూస్తున్నారు, కానీ ముందుకు వెళ్తా అంటే వెళ్ళనిదే ముందుకు వెళ్తా ఉంటుంది కదా, మనం కూడా కృషి చేద్దాం అనే వాళ్ళు లేకుండా ఉంటారు. ఇలాంటి జనాల మధ్యలో మనం వీళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకోవడం కంటే ఇలాంటి రిలేషన్షిప్ ని దూరం పెట్టడమే మంచిదని నేను అనుకుంటున్నాను. సో నేను ఆలోచించింది కరెక్ట్ అయినా రాంగ్ నాకు కింద మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా. నేనేమన్నా ఒకవేళ రాంగ్ ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు కామెంట్ మాత్రం చెప్పండి. కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్టయితే మీరు లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను లెమన్ ని ఇక్కడ గిన్నెలో ఒక హాఫ్ తీసుకున్నాను. హాఫ్ తీసుకొని ఈ హాఫ్ ని ఇందులో పిండి నేను వాటర్ కొంచెం తీసుకున్న దీంట్లో, ఎందుకంటే రోస్ట్ కు మనకు లెమన్ డైరెక్ట్ వేస్తే హీట్ దగ్గర చేదు వస్తుంది కదా. సో అలా వేయకుండా కొంచెం వాటర్ లో వేసి దాన్ని కొంచెం ఇట్లా పైన కించి పోస్తే చాలా టేస్ట్ వస్తుంది చికెన్. సో మీరు ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి చికెన్ రోస్ట్. చికెన్ రోస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ కొంచెం చికెన్ కర్రీ కూడా చేసినాను, అది అక్క చేసింది.
అక్క మాత్రం అన్ని మసాలాలు పట్టించి పెట్టింది ముందుగానే చికెన్ కి. తర్వాత నేనేమో డైరెక్ట్ రోస్ట్ చేస్తా, కర్రీ కూడా నేను డైరెక్ట్ చేస్తా. అక్క ఏంటంటే కొంచెం పట్టించి పెడితే పీసుకు కొద్ది సేఫ్ ఉంటది కదా అని చెప్పేసి, అంటే ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఒక్కోసారి ఒక్కో రకంగా చేసుకోవాలి కదా. సో ఈ రోజు అయితే మా ఇంట్లో ఇలా హడావిడిగా ఫుల్ బిజీ ఉన్నాము, అందుకే ఇంకా ప్రిపరేషన్ అనేది లేదు కాబట్టి ప్రిపరేషన్ ఉంటేనే చేస్తా అని చెప్తాను. చెయ్యండి, మనం ఎందుకు అబద్ధాలు చెప్పాలా. సో కుదరట్లేదు కాబట్టి మామూలులాగే నా లైఫ్ స్టైల్ బ్లాగ్ ఈరోజు చేశాను. సో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఒకటి ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి మీరు ఎక్కడి వరకు ఎలా చదువుతున్నారు, ఎంతవరకు కంప్లీట్ అయింది, అలాగే మీరు ఏం చేయాలనుకుంటున్నారు నెక్స్ట్, మీరు ఈ ప్రిపరేషన్ తర్వాత నెక్స్ట్ మీ ప్లాన్ ఏముంది అనేది కింద మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీవన్.